సేమ్ ఇదే. ఈయన ఈయన అంటున్నాడు జిరాక్స్లు తుడుచుకోవడానికి పనికొస్తాయి అని అసభ్యంగా మాట్లాడుతున్నాడు కదా. ఈ ఇదే మరి ఈ జనవరిలో ఎప్పుడో చేసుకున్నాడు వైజాగ్లో, దాని మీద వార్తలు కూడా వచ్చాయి. ఈయన కూడా వైజాగ్ మన నచ్చినట్టుంది, అక్కడే బాగుంటుందని ఆస్తి అక్కడ కొన్నాడు, అంటే రాజధానికి అదే బాగుంటుంది అని అనుకున్నాడు కూడా వచ్చాయి. నెక్స్ట్ చూపించు ఆయన పేరు అవి, ఇది చేయించిన వాళ్ళు పంపి పని మూజీ మూజీ మూజీ. సో ఆయన తీసు ఆయన ఏదో సమ్ ఫామ్ రిప్రజెంటెడ్ బై నందమూరి బాలకృష్ణ. ఇది జనవరిలో జరిగింది, ట్రాన్సాక్షన్ జరిగింది, కోట్ల రూపాయలు పెట్టి ఆస్తి కొన్నాడు. చంద్రబాబు లెక్క ప్రకారం అది ఆయనది కాదు. ఇప్పుడు ఆ కాగితాలు తుడుచుకోవడానికి పనికొస్తాయి. తర్వాత ఇంకొకటి, ఇది ఎప్పుడు జరిగింది డేట్? ఈ సంవత్సరమే కదా, 24 ఫిబ్రవరి. ఫస్ట్ పేజ్ చూపించమ్మా, ఫస్ట్ పేజ్ చూపించు, ఫస్ట్ పేజ్ చూపించు. కొన్నవారు ఎవరు? రాయించుకున్నవారు కింద కిందికి రా, కొనిదల పవన్ కళ్యాణ్ కిందికి రా కింద. ఇంకొంచెం ఎన్లార్జ్ చేయండి, ఎన్లార్జ్ చేయండి. ఇది పవన్ కళ్యాణ్, ఈయన ఫిబ్రవరిలో కొన్నాడు. ఇప్పటికి 4-5 నెలలు అవుతుంది కదా, ఏమైంది ఆస్తికి? మరి ఎవరైనా పోయి జెండా పాతవచ్చు, మీరే పోవచ్చు. ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాని ప్రకారము ఎవరైనా సరిపోయి ఆ ఆస్తిలో జెండా పాతవచ్చు, ఎందుకంటే వాటికి విలువ లేదుగా. మరి అది కరెక్ట్ అయినా ఒప్పుకుంటారా? నిజంగా ఈ విలువ లేదంటే మరి ఆస్తులు కొంటున్నారు, ఇంకా తీస్తే దొరుకుతాయి. మొత్తం నాకు తెలిసి ఇప్పటికి లాస్ట్ మంత్ ఎప్పుడో చాలా ట్రాన్సాక్షన్స్ దండిగా జరిగాయన్నారు. ఐ థింక్ ఎన్ని జరిగాయి, 62,93,982 ఇప్పటికి. ఇష్యూ చేశారు, ఇన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయి. సరే, వాళ్ళందరూ ఎందుకు? వీళ్ళ ల్యాండే, మరి వీళ్ళ లెక్క ప్రకారం అది వాళ్ళది కాదు. మరి ఎవరైనా పోయి జెండా పాతే కాదంటే వదిలేస్తారా? నువ్వేదో నువ్వు వస్తే పొడుస్తాననిందో లేకుంటే నువ్వు గతంలో చేసిందో చెప్తూ ఎందుకు యాడ్సిచ్చుకోలేకపోయావు చంద్రబాబు? ఈ అడ్డగోలు అబద్ధాలను ఎందుకు దీని మీద పడేసావు? దీనికోసం కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నావు? అంటే చెప్పుకోవడానికి ఏమీ లేదు, రేపు చేస్తాననేది ఎవరు నమ్మరు, నీకు తెలుసు, నువ్వే నమ్మట్లే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని భూచోడులాగా చూపించి ఆయన వస్తే మీది కొట్టేస్తాడంటే జనం బెదురుకొని ఆయనకు ఓటు వేయారని, దీంతో దుష్ట పన్నాగంతో విషపూరితమైన ఆలోచనతో ఈ పని చేశాం. మళ్ళీ అడుగుతున్నాం, ఎందుకు ఆ రోజు ఆ బిల్లుకు సపోర్ట్ చేసావు? మొన్న అడిగాము కానీ సంజాయిష్ లేదు, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా? పోనీ తర్వాత నీలో ఏదన్నా ఇది వచ్చింది అనుకుంటే ఇంత ప్రాసెస్, 19లో ఆమోదించిన బిల్లు తర్వాత ఇన్ని సంవత్సరాలు దాన్ని డ్యూ కోర్స్ పోతున్నప్పుడు మధ్యలో ఎక్కడా దీన్ని ఎందుకు మేము రియలైజ్ అయ్యాము, ఇది ఈ కారణాలు వద్దంటున్నామని ఎందుకు అనలేదు? ఇప్పుడు ఎన్నికల ముందు మాత్రమే 4 రోజులు 3 రోజుల పోలింగ్ ఉందనుకో, ఈ అడ్డగోలు దుష్ప్రచారానికో విషప్రచారానికో ఎందుకు తెరలేపావు? సరే, పొలిటికల్గా ఎన్నెన్నా అనుకుంటాం, ప్రజలను భయభ్రాంతులను చేయడం అనేది ఒక రాజకీయ పార్టీ, ఏ రాజకీయ పార్టీ అయినా అది కరెక్ట్ పద్ధత. ఈసీ పర్మిషన్ దీనికి ఇచ్చిందంటే అంతకంటే ఘోరం ఉండదు. అసలు ఈసీని అప్రోచ్ అయ్యారులే తెలియదు, మేము వచ్చేటటువంటివి చంద్రబాబు గురించి. కానీ ప్రజలకు ఇది అవసరం, మరి ఓట్లు వేసేటప్పుడు ఇది చూసి వేస్తారా? ఇప్పుడు అడ్డంగా బుక్ అయినట్టే కదా, శాసనసభలో ఆమోదించారు, శాసనమండలిలో ఆమోదించారు, ఎక్కడా వ్యతిరేకించలే. ఈరోజు మరి అడ్డంగా ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఏదైతే నువ్వు ఆ రోజు సపోర్ట్ చేసావో నువ్వు వస్తే రద్దు చేస్తా అంటావు. కొన్ని రద్దు చేయాలంటే కూటమి ఆమోదం ఉండాలి, మరి మోడీతో చెప్పించు, అది చేయట్లాగా చేయలేకపోతున్నావుగా. నిన్న మొన్న ఆయన వచ్చినాడు, అమిత్ షా వచ్చినాడు, వాళ్ళ ముందు మేము వచ్చేస్తే దీన్ని రద్దు చేస్తామని ఒక మాట అని వాళ్ళతో కూడా చెప్పించవచ్చు కదా. మిగిలిన తిట్లన్నీ తిట్టిస్తున్నావు కదా, మిగిలినవన్నీ నువ్వేదేది అంటున్నావో వాళ్ళ నోళ్ళల్లో వాళ్ళకి అది ఇందులో ఏదో ఏమీ తెలియదు. ఎందుకంటే అంతకుముందు వాళ్ళు నిన్ను తిట్టినారు 19లో, మరి దీన్ని ఎందుకు చేయలేకపోయినాం? ఇది ఈ యాక్ట్కు సంబంధించి ఇచ్చేస్తుంది.
ఈ బిల్లు అప్రూవ్ అయ్యే యాక్ట్ అయిపోయి ఇంతకాలమే నాకు ఈరోజు చేసే దుష్ప్రచారము. ఇంకా దీన్ని ఏ భాషలో తిట్టాలన్నా కూడా ఇంతకంటే ఏం తిట్టాలన్నా కూడా అర్థం కావట్లా. దీని తర్వాత మూడు విభిన్నమైనవి. ఒకటి భూ సమగ్ర సర్వే, విచ్ షుడ్ బి ది బేస్. అది పూర్తి అయ్యాక తయారయ్యే ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, ఇంప్లిమెంటేషన్లకు వచ్చే ల్యాండ్ టైటిలింగ్ యాక్టు. మూడవది రిజిస్ట్రేషన్లు. రిజిస్ట్రేషన్ల మీద అదెక్కడ అన్యాయం దారుణము. ఈ రిజిస్ట్రేషన్లు, ఈ స్టాంపింగ్ జరిగి సంప్రదాయమైన పద్ధతి నుంచి దీనికి ఎప్పుడైతే ఇప్పుడు మారి జరుగుతుందో, ఆల్ ఆఫ్ ఏ సడన్ 10-15 రోజుల నుంచి అడ్డగోలు విష ప్రచారం చేస్తున్నారు. మూడింటిని కలిసి మీ ఆస్తి మీది కాదంటారు, జిరాక్స్ కాపీ మీకు ఇచ్చే జిరాక్స్ కాపీ అంటారు, అసభ్యంగా మాట్లాడుతున్నారు, మళ్ళీ రిపీట్ చేయలేని మాటలు బహిరంగ సభల్లో, ఓల్డ్ ఏజ్ వల్ల వచ్చిందో ఏదో తెలియదు కానీ అతను మాట్లాడుతున్న మాటలు అది వెకిలిగా నవ్వుతూ మాట్లాడుతున్నాడు. సరే దానికి సంబంధించి కూడా చూపుతున్నా, అవి ఒకసారి ఆ డాక్యుమెంట్ చూపుతున్నాను.